అనంతపురం జిల్లా తల్పుల మండలం ప్రకాష్ నగర్ కాలనీలో వైఎస్ఆర్ ఆసరా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జగన్ మోహన్ రెడ్డి చిత్రపటానికి పాలాభిషేకం చేశారు. अट्ठाड़ा अरेंज रूम अरेंज आये मतलब दाखिल संबंधी मिशन बीच सिद्ध अभी मैं कार्यकर्ता चपनाव अभी माटाकोनी रूम अलाटे गवर्नमेंट लेकिन सवं अलाटा आ मिशन इकट्ड बीच सिद्ध आयन तो मन की एमएलए गार एला व्यक्ति अंत यह चपना मन को ब्रह्मांड अंदर कल उ कालोपन वेर्चा सिद्ध आ नीलोटे मन रईत मन नमक रैत बहुत मन बहुत इकड़ ఒక రాజకీయం కాదు కదా అమ్మడి ఆ దాని కూడా అండగా మనకు ఎమ్మెల్యే గారు ఉన్నారు కాబట్టి ఏ చిన్న పని జరగాలన్న శ్రీనివాస్ రెడ్డి ఉన్నాడు ఎమ్మెల్యే ఉన్నాడు కాబట్టి ప్రతి పనులు కూడా వాళ్ళ ద్వారా మనం చేయించుకున్నాం అదే వాళ్ళ ద్వారా మనం రాజకీయ రోజు ముఖ్యమంత్రి ప్రియతమ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు మహిళలకు ఒక హామీ ఇచ్చినాడు దాకరా రుణాలు ఎంత ఉంటే ఎలక్షన్ అయిపోయిన తర్వాత నేను వచ్చిన తర్వాత మాఫీ చేస్తానన్నాడు నాలుగు విడతలుగా నాలుగు విడతల్లో భాగంగా ఈ నెల 11వ తేదీన అందరి అకౌంట్లలో మన తలుపుల మండలంలో 726 సంఘాలకు అను 5.79 లక్షలు మన తలుపుల మండలానికి ఆయన అకౌంట్లో వేయడం జరిగింది. అదే విధంగా ప్రతి వాడలో ప్రతి గ్రామంలో ప్రతి చిన్న విలేజల్లో ఆయనకు పాలవు చేస్తున్నారు. మన ముఖ్యమంత్రి మీటింగ్ వల్లనే కూడా బాధపడుతున్నారు. దానికని తొందరలోనే అదిగానే మన సిద్ధార్థ సార్ ఎమ్మెల్యే గారితో కూడా మాట్లాడారు. మీకు ఇల్లు గానీ సక్రమంగా ఇచ్చి అన్నీ కూడా ఉంటాయి. కానీ వర్గాలు మాత్రం పెట్టద్దండి. వర్గాలు లేకోకుండా వైసీపీ పార్టీ కింద ఎప్పుడైతే నడుస్తారో వర్గాలు పెట్టినానా ఇదే టీడీపీ గవర్నమెంట్ అనేప్పుడు మీరందరం కూడా గుడి కోసం అడిగినారు. ఆ రోజు కూడా గుడి అడిగితే కలికొండ ప్రసాద్ గారిని గుడి కట్టిస్తానన్నాడు. ఇటు పిల్లలు పెట్టిన రోజులు కానీ లేవు. ఇక్కడ అట్లే ఉన్నది. ఇప్పటికైనా గోడల మీదనే ఉంది. ఆ కార్యక్రమం కూడా చేయాలంటే ఒక వైసీపీ సిద్ధార్థ సార్ గారిని పోల శ్రీనివాస్ రెడ్డి గారు కానీ గుడి మీకు కట్టాల్సిందే ఉంది. ఆ రోజు మీరు సమ్మతించకపోతే వచ్చే ఎలక్షన్లో అయినా వైసీపీ పార్టీని బలంగా గెలిపించి ముందుకు తీసుకొస్తారని ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన దానికి నేను కృతజ్ఞతలు తెలుపుతున్నాను.